Hello, నా పేరు వంశీరెడ్డి కంచరకుంట్ల నేను తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను యుఎస్లో ఉండేది సియాటెల్ వాషింగ్టన్లో ఉంటాను ఇక్కడ మా నేటివ్ ప్లేస్ వరంగల్ హన్మకొండ సో నేను 20 సంవత్సరాల కింద అమెరికాకి పోయినాము నేను ఈ ఆర్గనైజేషన్ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఫౌండెడ్ బై ఎవరైతే స్థాపించింది ఎవరనంటే పైన పైల మల్లారెడ్డి గారు అని మన న్యూయార్క్లో ఉంటారు లాంగ్ ఐలాండ్లో ఉంటారు పైల మల్లారెడ్డి గారు ఇది వెల్ నోన్ పర్సన్ తన సేవా కార్యక్రమాలకు కానీ తను చేసిన తెలంగాణకు చేసిన సేవలకు కానీ ఎక్కడ అయితే నీడ్ ఉందో తెలంగాణలో అక్కడక్కడ పైల మల్లారెడ్డి గారు సాయం చేసిండు అతనే మా ఫౌండరు తర్వాత మాకు అడ్వైజరీ కౌన్సిల్ ఉంది అడ్వైజరీ కౌన్సిల్ చైర్ విజయపాల్ రెడ్డి గారు అండ్ కో చైర్ అండ్ పాస్ ప్రెసిడెంట్ మోహన్ పట్లోల గారు అండ్ మెంబర్ అండ్ పాస్ ప్రెసిడెంట్ భరత్ రెడ్డి మాదాడి గారు సో నేను మాకు ఎగ్జిక్యూటివ్ టీం ఉంది బీఓడీస్ ఉన్నారు ఆర్విపిసి ఉన్నారు అండ్ తర్వాత మనం చేసేది ఏంటంటే ఈ ప్రెసిడెంట్ నాది జనవరి 2023 నుంచి మొదలు పెడితే డిసెంబర్ 2024 వరకు ఉంటుంది సో 2 ఇయర్స్ ప్రోగ్రాము ఆ 2 ఇయర్స్లో మనం ఏం చేస్తామనంటే నెక్స్ట్ ఇయర్ మేలా కన్వెన్షన్ చేస్తాము మా ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ గారు మాట్లాడతారు కన్వెన్షన్ డీటెయిల్స్ ఇప్పుడు సేవా డేసి అనేది ఏంటంటే మనము 10th నుంచి రేపటి నుంచి మొదలు పెడితే 23rd వరకు ఒక 50 మెంబర్స్ టీం వచ్చి చేస్తున్నారు దాని గురించి మా సురేష్ వెంకన్నగర్ గారు డీటెయిల్స్ చెప్తారు నేను మా ఆర్గనైజేషన్ నుంచి గురించి చెప్దాం అనుకుంటున్నాము మేము ఆల్మోస్ట్ ఒక 35 స్టేట్స్లో మా ఆర్గనైజేషన్ అనేది మెంబర్స్ కానీ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ కానీ ఉన్నారు వివిధ సేవా కార్యక్రమాలు మనం తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ పేరు మీద మనం నిర్వహిస్తూ ఉంటాం మనం ఒక ప్రౌడ్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ వచ్చినాక ఇప్పుడు చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి తాన ఆట వేరే ఆర్గనైజేషన్ ఉన్నాయి బట్ తెలంగాణ వచ్చినాక మొట్టమొదటి తెలంగాణ స్పెసిఫిక్ ఆర్గనైజేషన్ ఏంటన్నా ఉంది అంటే అదే తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ సో మనకు తెలంగాణ రాగానే మన తెలంగాణ వాళ్ళకి ఒక రిప్రజెంటేషన్ ఉండాలి ఎన్ఆర్ఐలకే కానీ ఇక్కడ నుంచి వచ్చిన స్టూడెంట్స్కే కానీ లేకపోతే ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఎవరికైనా సేవ చేయడానికి కానీ ఉండాలి అననే ఉద్దేశంతో మా పైల మల్లారెడ్డి గారు ఈ ఆర్గనైజేషన్ స్థాపించిండు దీనివల్ల ఏమవుతుంది అని అంటే ఇప్పుడు మా ఇద్దరు కిడ్స్ ఉన్నారు అనుకోండి అక్కడనే పుట్టిండ్రు వాళ్ళకి బతుకమ్మ అంటే అంతకుముందు తెలియకపోయేది బోనాలంటే తెలియకపోయేది ఇప్పుడు అంటే మేమంటే చిన్నప్పటి చూసి పెరిగినాము ఇప్పుడు చూస్తే మొన్న బతుకమ్మ కానీ బోనాలు కానీ ఫస్ట్ ఆర్గనైజేషన్ ఒక 32 స్టేట్లలో మేము చేసినాం బతుకమ్మ అండ్ బోనాలు అండ్ ఏ ప్రతి స్టేట్లో కూడా ఎక్కడ కూడా 2000కి తగ్గకుండా ఎన్ఆర్ఐలు అందరూ అటెండ్ అయ్యారు సో ఆ కల్చర్ అనేది ప్రిజర్వ్ చేయగలుగుతున్నాము దానికి ప్రౌడ్గా ఉంది అండ్ సెకండ్ ఇంకొకటి మనకు ఇప్పుడు మీరు చూస్తే కనుక ఎక్కడికైనా స్టూడెంట్స్ వస్తూ ఉంటారు స్టూడెంట్స్ ఈ మధ్యలో మనకి ఏంటంటే ఎక్కువ ఇన్సిడెంట్ చూస్తాము ఒకటేమో ఎంప్లాయ్మెంట్ ఇష్యూసే కానీ లేకపోతే ఏమైనా అయినప్పుడు యూనో స్విమ్మింగ్ పూల్లో డ్రౌన్ కావడము లేకపోతే లేకెళ్ళలో డ్రౌన్ కావడమే కానీ అలాంటివి ఏమున్నా కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ తెలంగాణ తెలుగు ఆర్ యూనో ఈవెన్ నార్త్ ఇండియన్స్ ఎక్కడున్నా కానీ ఎనీ ఇండియన్స్ మేము ఫస్ట్ ముందుండి మనం టీటీఏ సేవ అని చెప్పి మాకు 1800 టీటీఏ సేవ అని చెప్పేసి మనకు హాట్లైన్ ఉంది ఆ కమ్యూనిటీ సర్వీసెస్ నుంచి ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ 24/7 మేము సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము ఎందుకనంటే మనకు అమెరికాలో ఏమైతే 3 టైమ్ జోన్లు ఉంటాయి సెంట్రల్ పసిఫిక్ అండ్ ఈస్ట్ అని సో మా హాట్లైన్ ఎట్లా పనిచేస్తుంది అంటే ఒక్కొక్క టైం జోన్లో ఒక్కొక్కటి రౌట్ చేస్తూ ఉంటుంది అలా మేము సేవా కార్యక్రమాలు కూడా కొనసాగిస్తున్నాము ఒకటి అంటే మనం చెప్పుకోవడానికి ప్రౌడ్ అని కాదు కాకపోతే ఏంటంటే గుండె మీద చేసుకుంటే అరే మనం కూడా ఏదో ఒకటి ఇంపాక్ట్ క్రియేట్ చేసినాము ఏదో ఒక సేవ చేయగలిగినామని అనుకొని చెప్పుకోవాలనుకుంటే డెఫినెట్గా మేము కోవిడ్ వచ్చినప్పుడు మేము ఒక ఆల్మోస్ట్ ఒక 1500 రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేసినాం ఇక్కడ తర్వాత మనము ఇక్కడ సన్షైన్ హాస్పిటల్లే కానీ ఏఐజి కానీ తర్వాత శ్వాస అనే హాస్పిటల్ కానీ వాళ్ళతో టైఅప్ అయి ఆల్మోస్ట్ ఒక 2500 మందికి మనము ఒక టఫ్ టైంలో క్రిటికల్ ఉన్నప్పుడు బెడ్స్ కానీ లేకపోతే ఆక్సిజన్ సిలిండర్లు కానీ ఇవ్వగలిగినాము ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే ఒక మైక్రోసాఫ్ట్ అంటే నేను అంతకుముందు మైక్రోసాఫ్ట్లో పనిచేసే ఇప్పుడు నా ఓన్ కంపెనీ పెట్టుకున్నాను కానీ ఒక మైక్రోసాఫ్ట్ సీవీపీ ఉండే కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ ఉండే ఆయన ఎక్కడ ఒరిస్సా ఆయన వాళ్ళ వైఫ్ వాళ్ళ చెల్లే ఢిల్లీలో ఇంజెక్షన్ దొరకకుండా బాధపడుతుండే ఆక్సిజన్ సిలిండర్ లేకుండా బాధపడుతుంటే మేము అక్కడ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసేసి వాళ్ళకు ఒక 8 గంటలలో మేము హాస్పిటల్ బెడ్ కూడా ఇప్పించగలిగినాము